अपन जिंदगी में छोट छोट बात ख्याले नहीं करती कही हमार गरीब लोगन के जैसे सफा टॉयलेट वो सफा खाना पानी फोक पड़ला सबसे भारी मोर अंधर छोड़क लाग बाहर दिशा कहीं और उठारो पड़त देखते देखते देखो तो हैरान लागत ओ गिरे दे रही थूँ वो गाय बच्चों से भैंसी से ऊँचा मारे दे रही थूँ तो चोट लागत कह के हाल भक्त हूँ कह के कपड़ा खाता कुछ हम खराब थी हाथ पैर ये पूरे ला गोदान मने ये पूरो ये गोदान माँ मने हल्ली तो ते अब पैर खाने तो ते क्रोप गोदान ते मने सूर आ लगे बा लेटरिन में बात सही न तो वे सके ना मसाला मने ये थी ना न जो को मने वही कौन सके तो मने ये बिठे पैर ये बारा थी నా పేరు శ్రీయ ఎయిత్ క్లాస్ చదువుతున్నా నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాను మా స్కూల్లో టాయిలెట్స్ బాగాలేకపోవడం వలన క్లాసులు డిస్టర్బ్ అవుతున్నాయి పీరియడ్స్ టైంలో మరుగుదొడ్డులు లేకపోవడం వలన నేను 3-5 డేస్ ఇంటి దగ్గరనే ఉంటున్నాను అందువలన నేను నెలలో అది టీచర్స్ చెప్పే పాఠాలు నేర్చుకోకపోవడం వలన పాలసీ బాగుంది కానీ ఇంప్లిమెంటేషనే బాగాలేదు సార్ యాక్చువల్గా మనం తాగునీటికి బాగా శ్రద్ధ చూపి ప్రయారిటీ ఇస్తున్నాం కానీ ఈ టాయిలెట్స్కు రన్నింగ్ వాటర్ కోసం ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుందండి నాప్కిన్స్ ఉపయోగించడం వల్ల మేము ఇంట్లో ఉపయోగిస్తున్నాం స్కూల్లో కూడా ఉపయోగిస్తున్నాం నాప్కిన్స్ని ఇవి ఉపయోగించడం వల్ల చాలా సౌకర్యవంతంగా ఉంది ఇదివరకు మాకు లీకేజ్ టెన్షన్ ఉండి అమ్మో ఎట్లా ఎలా అని ఆలోచించేవాళ్ళం కాకపోతే ఇప్పుడు పాఠం శ్రద్ధగా వింటున్నాం ఏ టెన్షన్ లేకుండా మంచి క్లాస్ ఫస్ట్ కూడా వస్తాను నేను ప్రజలు ఇది కావాలని చెప్పి కోరడం ఒకటి ఇచ్చినటువంటి పథకాన్ని ఏంటంటే సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం ఇది నాది నా అవసరం ఇది నా అవసరానికి నేను ఇది నాదిగా భావించి వినియోగించుకోవాలనేటువంటి ఒక పట్టుదలతోటి ఆ ఆలోచనతోటి ఏంటంటే వినియోగించుకోవడం అనేది జరుగుతుంది అక్కడ సక్సెస్ అవుతుంది ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యమైన మైండ్ ఉంటుందని కూడా తెలుసు.